సభాయే నమః. ఈనాడు ఢిల్లీ మహానగరంలో టీటీడీ బాలాజీ టెంపుల్ ఆధ్వర్యంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారు నాకు కల్పించినటువంటి ఈ గోదాదేవి తిరునాళ్ళ నక్షత్రం తిరునక్షత్ర సందర్భంగా ఆండాళ్ హృదయం మీద నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకుందామనుకున్నాను. సదాం గోదాం స్మరామ్యేవ మచ్చిత్తాబ్జ విహారిణీం సదా తామేవ గాయామి కరుణావరుణాలయం. గోదేతి మనసా స్నానం గోదేతి చ సదా జపః గోదేత్వేవ సదా పూజా గోదేత్యేవ సదా తపః. గోదాదేవి అయినటువంటి ఆండాళ్ మనందరినీ ఎల్లవేళలా రక్షించుగాక అని చెప్పుకుంటూ, తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్రుడు అనే భక్తుడు ఉండేవాడు. శ్రీవిల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మరియాకు మీద తెలియ ఆడుతున్నటువంటి కొన్ని ఉన్నటువంటి విగ్రహ రూపంలో శ్రీకృష్ణుడు చిన్న కృష్ణుడు అవతారంలో ఉంటాడు. విష్ణు చిత్రుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలను అర్పిస్తూ ఉండేవారు. అసలు విష్ణు చిత్రుని అసలు పేరు భట్టనాథుడు. నిత్యం అతని చిత్తం విష్ణు మీద ఉండటం వల్ల అతనికి విష్ణు చిత్రుడు అనే నామకరణం సార్థకత అయింది. ఆయనను విష్ణు భక్తులైన ఆళ్వార్లో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియ ఆళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియ ఆళ్వార్ ఒకసారి తులసి ముక్కలు పాదుకు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్ భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకున్నారు ఆయన విష్ణు చిత్రుడు. ఆమెకే కోదై అంటే పూలమాల అన్న పేరు అన్నమాట. ఆ పేరే క్రమంగా గోదాదేవిగా మారింది. ఆమెయే మనం అనుకునేటువంటి ఆండాళ్గా చెప్పుకోవచ్చు. ఆండాళ్ తల్లి అపర జానకి మాతను గుర్తుకు తెస్తుంది. జనక మహారాజు యజ్ఞశాల నిమిత్తం భూమిని దున్నుతూ ఉంటే ఎలాగైతే సీతామాత దొరికిందో అలాగే పెరియాళ్వార్ తులసీవనము నిమిత్తమై దున్నుచుంటే ఆ భూమిలో దొరికినదే ఆండాళ్. అసలు సీతలేని రామాలయం మనం చూడలేము, అలాగే గోదాదేవి లేని వైష్ణవాలయం కూడా దొరకదు. సీతాదేవి శ్రీరాముని వివాహమాడింది, అట్లే ఆండాళ్ శ్రీరంగనాథుని వివాహమాడింది. అటువంటి ఆండాళ్ యొక్క పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుంటే మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. శ్రీ విష్ణు చిత్త కులవందన కల్పవల్లీ శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం శరణం ప్రపద్యే. అంటే విష్ణుచిత్తుడి వంశంలో నందనవనమునందున్నటువంటి కల్పలతిక్ర శ్రీరంగరాజు అనే హరిచందన తరువుతో అల్లుకోవడం చేత చూడ సొంపైనదై అపర లక్ష్మీదేవిలాగా దయామయ్యి సాక్షాత్తు క్షమాస్వరూపిణైన గోదాదేవిని ఇతరులను రక్షకత్వం వేడని వాడని ఆమెనే నేను శరణాగతి కోరుచున్నాను. చూడుకుడుత నాచ్యారి జన్మ గురించి ఒక భగవత్ కాథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే పురుషోత్తమ క్షేత్రం అంటారు పూరిని. అక్కడ వసంతాచార్యులైనటువంటి భక్తాగ్రేసరుడు జగన్నాథుని ఆలయంలో ప్రధాన పూజారిగా ఉండేవాడు. ఎక్కడ లేని విధంగా స్వామి ప్రక్కన శ్రీలక్ష్మి లేకపోవడం ఆయనకు ఒక వెలితిగా అనిపించింది. శ్రీకృష్ణావతారంలో సుభద్రను ఎందుకు వెలసిందో అనే అనుమానం ఆయనకు వేధిస్తూ ఉండేది. ఒక పర్యాయం అదే ప్రశ్నకు సమాధానాన్ని వివరించమని ఆయన తన తండ్రిని కోరాడు. కృష్ణావతారం సందర్భంగా ఆ అవతార పురుషుని అసమాన సౌందర్యం చెల్లెలు సుభద్రను సమూహపరిచిందని, అందుకే స్వయంభూ అయిన పూరిక్షేత్ర జగన్నాథుడు సుభద్రకు తన ప్రక్కన క్షేత్రంలో చోటు కల్పించాడని తండ్రి వివరించాడు.
కానీ ఈ వివరణతో సంతోషపడలేదు ఆయన. శ్రీలక్ష్మికి లభించాల్సిన న్యాయమైన స్థానం కోసం దగ్గరలోని వనానికి వెళ్ళి దైవాన్ని ధ్యానిస్తూ అన్నపానాదులు వదిలి వ్రతం ప్రారంభించాడు. ఆలయంలో ప్రధాన అర్చకుడు లేకపోతే జగన్నాథునికి నిత్య పూజలు చేసేవారు లేరు. అవి సక్రమంగా జరగకపోవడంతో జగన్నాథును వసంతాచార్యుని యొక్క అనుమానం తీర్చేందుకు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. తాను లౌకిక సంబంధ బాంధవ్యాలకు అతీతుడని, అందరిలోనూ అన్నింటా ఉంటూ అనన్యభావం కలిగి ఉంటానని వివరించాడు. కనీసం శ్రీలక్ష్మితోనైనా జగన్నాథుడు తను కనిపించాలని వసంతుడు పట్టుబట్టడంతో ఆ స్వామి భక్తునికి ఒక వరం ఇచ్చాడు. ఓయి వసంత, నీవు చూడటానికి ఆరాటపడే శ్రీలక్ష్మి నీకు మరుజన్మలో కూతురిగా లభిస్తుంది. నీవు శ్రీబిల్లు పుత్తూరులో విష్ణు చిత్తునిగా జన్మించి శ్రీరంగనాథుడి భక్తునిగా పేరు ప్రఖ్యాతలు పొంది నీ కూతురిగా పెరిగిన ఆండార్ రూపంలో ఉన్నటువంటి శ్రీలక్ష్మి నన్ను కీర్తిస్తూ ప్రబంధాన్ని రచించి తరిస్తుంది. అలా ఒక భక్తుని ఆరాటాన్ని తొలగించడం కోసం చూడికుడుతనా చియార్ అవతరించిందని చెబుతారు. గోదాదేవి చిన్ననాటి నుండి శ్రీకృష్ణలీలను ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారింది. కళ్ళు మూసినా తెరిచినా నల్లని వాడే కనిపించడంతో తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లతో ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావిస్తుసాగించింది. అంతేకాదు, తన తండ్రి విష్ణుచిత్రుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను తాను ముందు ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది గోద. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తునికి కంటపడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు అతని కల్లో కనిపించి గోదాదేవి సాక్షాత్తుగా భూదేవి అవతారమే అని, ఆమె వేసుకున్న మాలలు ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, పైగా అమితానందం కలుగుతుందని స్వామి తెలియజేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. ఆమె మనసు నిండా కృష్ణుని రూప సౌందర్యమే కాక అమితమైనటువంటి ప్రేమ కూడా పెంచుకుంది. అది ఎలా ఉందంటే పరమ భక్తురాలైనటువంటి మీరాబాయి యొక్క మధుర భక్తితో సమానమైనటువంటి భక్తి. ఈ సందర్భంలో ఆ మీరాబాయి శ్రీకృష్ణుని కీర్తించిన దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఆమె ఎంత చక్కగా కీర్తన పాడుతుంది తెలుసా? పగు గుంగరు బాందు మీర నాచియరే, పగు గుంగరు బాందు మీర నాచియరే, మై తో మేరీ నారాయణ కీ, మై అప్నే తో నారాయణ కీ, ఆప్ హీ హోగీ దాసియరే, ఆప్ హీ హోగీ దాసియరే, పగు గుంగరు బాందు మీర నాచియరే, లోగ కహే మీరా భాయి రే భావురీ, లోగ కహే మీరా భాయి రే భావురీ, సాసు కహే కుల నాసీ రే, పగ గుంగరు బాందు మీర నాచీ రే, విష కా ప్యాలా రానా జీ నే భేజా, విష కా ప్యాలా రానా జీ నే భేజా, పీవత్ మీరా హాసీ రే, పీవత్ మీరా హాసీ రే, పగ గుంగర్ బాంద్ మీర నాచీ రే, మీరా కే ప్రభు గిరిధర నాగర్, మీరా కే ప్రభు గిరిధర నాగర్, సహజ మిలే అవినాశీ రే, జనమ జనమ కీ దాసీ రే, భగు గుంగర్ బాంద్ మీర నాచీ రే, మై తో మేరీ నారాయణ కీ, మై అప్నే తో నారాయణ కీ, ఆప్ హీ హోగీ దాసీ రే, పగు గుంగరు బాందు మీర నాచీ రే. ఇలా
మీరాబాయి తన మధురమైనటువంటి గాత్రంతో శ్రీకృష్ణుడిని సదా తన మనసులోనే తలుచుకుంటూ ఆయనకే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయురాలు. గోదాదేవి తన మనసులో తనకు పెళ్ళంటూ జరిగితే ఆ కృష్ణుడితోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించి చాలా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి ఆ వ్రతాన్ని తాను పాటించడమే కాకుండా తన చెలికెత్తలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలు తెలియజేసేందుకు, తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలు పడింది. ప్రతి వైష్ణవ భక్తిని ఇంట్లో కూడా వినిపించేదే మనం వింటున్న తిరుప్పావై. అటువంటి తిరుప్పావల యొక్క తత్వాన్ని గోదాదేవి ఇలా తెలియజేస్తూ మొదటి పాశరంలో మార్గెంగల్ మది నిరైందనన్నాళాల్ నీరాడప్పోది వినోర్ పోది వినో నిరయీ சீர்மல்கும் ஆயப்பாடு செல்வச் சிறுமீர்கால் கூர்வேல் குடுந்துழிலன் நந்தகோபன் குமரன் ஈராந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர்மதியம்போல் முகத்தால் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ் படிந்தேலோரும் பாபாய். ஈ தொலிபாசனంలో காலங்குச்சி கோதாதேவி చెప్తుంది, మార్గశిర మాసం మాసాల్లోకెల గొప్పది. మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, మాసానాం మార్గశీశోహం. కనుక ఆ సందర్భంలోనే శ్రీకృష్ణుడు పూర్ణచంద్రునితో కూడినటువంటి రోజు, అటువంటి రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలని గోదాదేవి నిశ్చయించుకుంది. ఆ కోవలో రేపల్లెలోని గోపికలతో ఈ రోజు నుంచి మనం అందరం కలిసి మార్గశిర వ్రతం, అదే కాత్యాయని వ్రతాన్ని చేద్దాం. అందరం ఉషక్కాలనే నిద్రలేచి స్నానం చేద్దాం. నారాయణుడే మన కోరికలను తీరుస్తాడు. కావున మనమందరం ఈ వ్రతాన్ని చేసి లోకులందరినీ సంతోషపెడదాం, రండి అంటూ పిలిచింది. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన నాగపర్యంకము సృజ్య యాగతో మధురాం పురీ. విష్ణుతత్వం ఎంత గొప్పదో చూడండి. వైకుంఠమందు తాను గనక ఉన్నట్లయితే భక్తులకు, భూలోకవాసులకు తాను దూరంగా ఉంటానని భావించి భక్తుల మొరలు తన మొరలు తనకు వినబడవని స్వామి పాలకడల నుంచి తలలొచ్చినాడు. అది కూడా దూరమే అనుకున్నాడేమో. భూలోక మధ్యలో ఉండేటువంటి మధురాపురిలో పీఠం వేసుకుని కూర్చున్నాడు. అటువంటి శ్రీకృష్ణునే శ్రీమన్నారాయణుడిగా భావించిన గోపికలు చాలా ధన్యులు కదా. పైగా భగవంతుడు ఎన్ని అవతారములు ఎత్తియు కుక్కతోకవలే వంకర అయినటువంటి మానవుల బుద్ధిని చక్కదిద్దలేకపోయాను. ఇక లాభం లేదని ఆయన ఆచార్య అవతారాన్ని దాల్చాడు. ఆచార్య సహరి సాక్షాత్ చరూపీన సంశయ మగ్నానుద్ధర తేజంతు కారుణ్యాద్ శాస్త్రపాణిన. అంటే అర్చావతారమెచ్చిన హరి అచరరూపి, ఈ ఆచార్యులు చరరూపి. కావుననే ఈ నరహరి శిష్యుల పాపములను హరించి నిర్హేతుక దయకు వశీభూతుడై శాస్త్రమును పాణితో సంసార సాగరమును చిక్కుకున్నటువంటి బద్ధ చేతలను ఉద్ధరించటం ఆయన యొక్క ప్రధాన కర్తవ్యమైంది. మరొక పాశరలో గోదా అంటుంది, మాయనైమన్న వడమధురైమైందనై తూయ పెరునీరు యమునై తురైవనై ఆయర్ కులత్తినల్ తోండ్రుం మణి విళక్కై తాయై కుడల్ విళక్కం చేద దామోదరణై తూయోమై వందునాం తూమలర్ తూవి తొళుదు వాయినార్ పాడి మనత్తినాల్ సింధిక్క ఓయ పేయం పుదురవాన్ నిండ్రణవం తీనిల్ తూషాగం చెప్పేలోరుం బావాయ్. ఈ పాశురంలో గోపికలు నిరంతర భగవత్ కైంకర్య భాగ్యాన్ని, భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకోవడం గురించి చెప్తుంది. శ్రీకృష్ణుని వద్దకు మనమందరం పరిశుద్ధమైనటువంటి మనస్సుతో వెళదాం. ఆయన్ని పుష్పాలతో అర్చిద్దాం, చేతులతో నమస్కరిద్దాం, వాక్కులతో కీర్తిద్దాం, మనసారా ధ్యానిద్దాం. అలా చేసినట్లయితే మనం ఇంతకుముందు చేసిన పాపాలు, ఇక మీదట చేయబోయేటువంటి పాపాలు అన్నీ కూడా దూరిలాగా బూడిదైపోతాయి. గోదాదేవి హృదయంలో ఒక రకమైన భావం కలిగింది. అది ఇలా,
శ్రుతులు పలికించి యుష్మదంకితములైనా కృతులు వీణంగ వీణ పట్టి తినిగాని కటకటా ఏమి చెప్పుదు కంఠమునకేగాక హస్తమునకు గాద్గద్యముదవే. అంటే రంగనాథునిపై తాను రచించిన గాథలు వాక్కుతో పలుకుచు వీణపై పలికింపదలచి అతని గుణగానము చేత గొంతు బొంగురుపోయి చేతులు తడబడుటచే రెండు పనులు చేయలేకపోయానే అని బాధపడుతున్నటువంటి గోద రంగనాథుని గురించి మరలా అందట, ఎగిరి నీ పాదముల చెంతకెట్లు వచ్చి వ్రాలుదునో ఎన్నయుచుక తొంబుగలదు సాధ్య సాధనమైన పక్షముల జంట హృదయమునకుండి లేదు శరీరమునకు. ఓ శ్రీరంగనాథ, ఎంతకాలము నన్నిట్లు వేపుకుడుతుంది అయ్యా, ఒక్కసారి ఎగిరి వచ్చి నీ పాదపద్మాల మీద వాలాననుందే, కానీ మనస్సుకు రెక్కలున్నాయి కానీ ఈ శరీరానికి రెక్కలు లేవు కదా. ఎంత మందభాగ్యను, ఒక పిట్టనై ఉండుంటే ఈ పాటికి నీ దగ్గర వాలి ఉండేవానికి దాని కదా అన్నదట. అట్లే విక్రేతు కామాకిల గోపకన్యా మురారి పాదార్చిత చిత్తవృత్తి దధ్యాధికం మోహవశాదవోచత్ గోవిందర దామోదర మాధవేతి. మధురానగరులో ఒక ఆమె పెరుగు అమ్ముకుంటూ పోతుంది. ఆమె ఎంతసేపు కృష్ణభక్తితో తన్మయత్వం చెంది దారిలో పెరుగు అమ్మటాన్ని మర్చిపోయి గోవిందా గోవిందా దామోదర దామోదర అముకుందా అముకుందా అని వీధుల్లో చెప్పుకుంటూ పోతుందట. చూసారా ఎంత వాళ్ళ భక్తి యొక్క పరాకాష్ఠ. తాను ఏమమ్ముచున్నానో మర్చిపోయింది. ఆ అమ్మకంలోనే భగవంతుని సదా ధ్యానించింది. అంతటి ఉత్తమమైనటువంటి గోపికాశ్రీలో ఉన్నటువంటి మధుర ఎంత ధన్యమైందో. అటువంటి ఆ మధురలో గోపికాశ్రీ అయినటువంటి ఆండాళ్ మరొక పాశలు అందట, తూమణి మాడత్త చుట్టం విళక్కరియ తూపం గమయ కణ్ తుయిలన మేల్ కణ్వళరుం మామాన్ మగళే మణిక్కదవం తాళ్ జిరవాయ్ మామీరవళై ఎழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச்ச விடோ வனந்தலோ ஏமே பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தனென்றென்று நாமும் பலவும் நவினேலோரும் பாவாய். பாசுரంలో தியான தசலோ உள்ள கோபிகను மேல்கொல்பே விதம் చెప్తుంది. நவவித மணுலலோ నిర్మించిన ఒక మేడలో నిద్రపోతున్న గోపికను, ఓ అత్త కూతురా మణికవాటపు గడియ తీయవే, ఓ అత్త నీవైనా ఆమెను లేపవే, ఎవరైనా ఆమెకు గాఢ నిద్ర పట్టేలా మంత్రించారా, అయ్యో మాధవ ఆమెను నీవైనా మేల్కొల్పవయ్యా అని శ్రీకృష్ణుడు గోపిక ప్రార్థిస్తుంది. నిజానికి గృహస్వామిని సుఖముగా నిద్రించుట లేదిచట. లోకమంతియు నిద్రించుచు ప్రశాంతంగానున్న ఈ సమయన భగవద్గుణ అనుభవము ఆమె సద్వినియోగపరుచుకున్నది. చూశారా, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. సర్వభూతాలు అంటే సకల ప్రాణులు నిద్రించే సమయంలో మనసు నిశ్చలమైనందున యోగీశ్వరుడు హృదయంలో నివసించు ఆ పరమాత్మ యందు రమించుట మేల్కొనిండును. అట్లే జనులు మేల్కొన్నప్పుడు అతడు నిద్రించును. ఇది కదా భగవత్ లీలల్లో ప్రధానమైనది. అట్లే ఆండాళమ్మ కవితాశిల్పం చాలా గొప్పది. ఆమె ఏది కూడా అంతర్లీనమైనటువంటి తన భక్తితో భగవంతుణ్ణి ఆరాధిస్తూ వచ్చింది. ఆమె అంటుంది, త్రుయులనైమేల్ కణ్వళరుం అంటే హంసతూలికా తల్పంపై నిద్రించుట అనగా భగవద్గుణానుభవంతో ఆ ఆనందంతో కాలక్షేపం చేయుట అని పెద్దలు చెప్పిన సూక్ష్మార్థం. అటువంటి ఆమె మరొక పాశరంలో, కణత్తిళం కట్రరుమై కండ్రు కిరంగి నినైత్తు ములవయ్యే నిండ్రు పాల్సోర ననైత్తిల్లం సేరార్కుం నచ్చల్మంతంగాయ్ పనిత్తలై వీణిన్ వాసల్ కడైపట్రి చినత్తినాల్ తెన్నిలంగై కోమానై చంద్ర
மனத்து கிரியானை பாடவம் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இதன்ன பேரக்கம் அனைத்தில்லத்தாறு மறிந்தேலோரும் பாவாய். கோகுலంలో గేదలకు పాలు పిండేవారే లేకపోయారట. అయినను గేదెలు దూరమున కట్టేసిన తమ దూడలను తలుచుకొని ఉండుట వల్ల వాటి యొక్క పాలు చేపనకు వచ్చింది. అవి తమ దూడలు పాలు తాగునట్లుగానే సంతృప్తి పొందుతూ ఉంటే వాని పొదుగుల నుండి పాలు విపరీతంగా స్రవింపసాగిందట. ఆ పాలతో ఇండ్ల ముంగిళ్ళు తడిసి బురదమయమైంది. అంతటి గోప సంపదలు కలిగిన నందిని చెల్లెలా, తెల్లవారుజామున మంచు కురుస్తుండగా మేమందరము శ్రీరాముని కలిసికట్టుగా పాడుచున్నాము. నీవు నోరైనా తెరవేమి, ఊరి వారందరూ నిన్ను మేల్కొల్పుటకు సిద్ధంగా ఉన్నారు, కావున ఇకనైనా లేచిరావమ్మా అని ఆండాళ్ళతోటి సహచరులతో కలిసి ఒక గోపికను మేల్కొల్పుచున్నటువంటి సందర్భమే ఈ పాశురంలో ఒక భావం. కండ్రిక్కిరంగి అంటే లేగదూడపై గోవుకి మిక్కిలి వాత్సల్యం ఉంటుంది. అలాగే సద్గురువు కూడా తనను ఆశ్రయించిన శిష్యునిపై అంతటి ప్రేమను కలిగి ఉంటాడంటానికి సూచ్యమే కండ్రిక్కిరంగి అంటారు. ఇదే గురు శిష్యుల సంబంధాన్ని హిందీలో ఇలా చెప్తారు ఒక కవి. సిక్కుతో ఐసా చాహియే గురు కోసబుకుచుదే, గురుతో ఐసా చాహియే సిక్కుతో కూచు నహిలే. ఏ శిష్యుడైతే గురువుకు సమస్తము సమర్పిస్తాడో వాడు నిజమైన శిష్యుడు. ఏ శిష్యుని నుండి ఏమాత్రము కూడా ఆశించకుండా అతన్ని ఆదరిస్తాడో అతనే నిజమైన గురువు అని దీని భావం. అటువంటి ఆ శ్రీకృష్ణ తత్వాన్ని గురించి ఆమె సదా ధ్యానం చేస్తూ మనసులో అనుకుందట ఇలా. ఎల్లే ఇళంగిళియే ఇన్నమురుంగుదియో சில்லையன்றன்மேன் தினங்கைமீர் போதருகின்றேன், வல்லையும் கட்டுரைகள் வண்டேயுன் வாயுறுதும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயுடுக, ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் பொந்தாரோ பொந்தார் பொந்தண்ணிக்கோள், வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றழிக்க வல்லானை மாயனை பாடேலோரும்பாவாய். ఈ పాశనంలో ఇంటి లోపలున్న గోపికకు ఇంటి బయటన్న గోపికలకు జరిగిన సంవాదం చెప్తుంది. ఓ లేత చిలుక కంఠ మాధుర్యం కలదానా, గానిద్రపోతున్నావే, ఏమి వైపరీత్యం? పూర్ణులైన గోపికలారా, ఇదిగో వస్తున్నాను, నా మనస్సు చివుక్కుమనేటట్లు కఠోరంగా పిలవకండి. ఓ చెలి, నీవు చాలా మాటకారివే, మీరే నేర్పరులు కఠినులు, అయినా పోనీలే, మీరన్నట్లు నేనే కఠినురాల్ని. ఆ విషయం ఇప్పుడెందుకులే, అది సరళే గాని మన గోపికలందరూ వచ్చారా? అందరూ వచ్చారు, నీవు మాత్రమే ఇంకా లోపల పడుకున్నావు, త్వరగా లేచిరా, శ్రీకృష్ణుని కీర్తిద్దాం. ఇళంగిళియే అంటే బాలశుకవాణి. ఇక్కడ మనం శ్రీమన్ మహాభాగవతంలో నిరంతర పారాయణ ప్రవణులగినటువంటి శ్రీ శుక మహర్షి గురించి తప్పకుండా స్మరించాలి అని ఆండాళ్ హృదయం చెప్తుంది. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికాభువి భావుకాః. అలానే, ఎందుకంటే శుక మహర్షి లేకపోతే భాగవతం లేదు. భాగవతం యొక్క ప్రాశస్త్యాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నామంటే ఆ మహానుభావుడైన శుక మహర్షికి మనం ఎల్లవేళలా రుణపడి ఉన్నాం. అందుకే అంటారు, లలిత స్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరుర్వుర్విన్ సద్విజ శ్రేయమై అను కీర్తివంతమైనటువంటి సంస్కృత ఆంధ్ర మహాభాగవత పురాణములను నిధి నిక్షేపలు మనకు ఎట్లు దక్కిండేది ఇలాంటి మహర్షులు లేకపోయి ఉంటే. ఆండాళ్ ఎల్లప్పుడూ తన హృదయంలో శ్రీకృష్ణుని ప్రతిష్ఠించుకుంటూ అంటూ ఇలా అనుకుంటూ ఉంటుంది. భో కృష్ణ
కృష్ణ భో మాధవ భో ముకుంద భో నందసూను భగవన్మురారే భోగేంద్ర భోగాత్మక తల్పతస్త్వం ఉత్తిష్ట జాగృహ్యను కంప్యమాన. ఓ కృష్ణ, ఓ మాధవ, ఓ ముకుంద, ఓ నందకుమార, ఓ మురారి, ఓ భోగీంద్ర, శేషశయనం నుండి నెమ్మదిగా లేమ్మా, మా యందు దయచూపమా అని ఆండాళ్ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కృపా కటాక్ష వీక్షణాలపై ఎదురు చూస్తూ ఉంటూ ఉంటుందట ఎల్లప్పుడూ. అజ్ఞ అసలు గురువు అనేవాడు ఎవరు? అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానమనే చీకటితో నిండిన నా గుడ్డితనాన్ని, జ్ఞానమనే కాటుతో కాటుకతో కూడిన లేపనముచే నా జ్ఞాన చక్షువులను చరిపించిన గురుదేవులకు నమస్కారమని ఆ గురువుల యొక్క గొప్పతనాన్ని ఎల్లప్పుడూ తనలో స్మరిస్తూ ఆమె మరలా ఇంకో పాసురంలో ఇలా అందట. ఏత్ర కలంగల్ ఎదిరి పొంగి మీదళిప్ప మాట్రాదే పాల్ సూర్యం వళ్ళం పెరుం పశుక్కళ్ ఆట్రప్పడైత్తాన్ మగనే అరివురాయ్ ఊట్రముడయాయ్ పెరియాయ్ ఉలగినిల్ తోట్రమాయ్ నింద్ర సుడరే తుయిలెళాయ్ మాట్రారుణక్కు వలితొలెందు వాసర్కణ్ ఆట్రాదు వందు మణిమణియా పోలే పోట్ర్యాం వందోం పుగందే లోరుంబావా. ఈ పాసురంలో స్వామి ప్రసన్నుడయ్యేలా సేవించే విధం చెప్తుంది. నందగోపన కుమార, మెలకువయ్యా, జ్యోతిస్వరూప నిద్రనుడులే, శత్రులంతా నీ పరాక్రమానికి లొంగి నీ వాకిట దాసులై నీ పాదారవిందాలను ఆశ్రయించి ఉన్నారు. అలాగే మేము కూడా నిన్ను విడిచి ఉండలేం. నీ పాదాలనే స్తుతించి మంగళాశాసనం చెయ్యాలని వచ్చాం స్వామి. అనన్య శరణ్యులమైన మమ్ములను కరుణించు. నీ శరణాగత త్రాణ బిరుదుని నిలుపుకోమ్మా అని గోదాదేవి స్వామిని ప్రార్థించిన విధానం చూశారా? వళ్ళల్ పెరుం పశుక్కళ్, ఔదార్యము గల పశువులు అనుట శిష్యులందు అమితమైన ప్రేమ వాత్సల్యము గల గురువుల సహజ వాత్సల్య ఉదార స్వభావ సంపదను సూచిస్తుందట. భగవంతుని పొందటానికి అధికారం అందరికీ ఉంది, అందుకు ఒక యోగ్యుడైన గురువు మాత్రం ఉండాలి. పొందే క్రమం వారే చెప్తారు, లక్ష్మీ సంబంధాన్ని వాళ్లే చెప్తారు, ప్రకృతి సహజంగా ఏర్పడే ఈర్ష్య ద్వేషాలు ఉపదేశం ద్వారా దూరం చేస్తారు. మోక్షం పొందాలన్న ఆచార్య సంబంధం ఉండాలని మన ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. అందుకే ఆండాళ్ళు ఎల్లవేళలా శ్రీకృష్ణుని గురించి అనుకుంటూ శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రశాయిగా ఉన్నటువంటి ఆ చిన్ని కృష్ణుడిని కొలుస్తూ ఎల్లవేళలా ఆయన్నే భావిస్తూ శ్రీరంగనాథుని వివాహమాడింది, శ్రీ వెంకటేశుని యొక్క సన్నిధిలో చేరుతానంది, సుందర బాహుస్వామిని మురుక్కింది. పై రూపాయలు మనకి వేర్వేరుగా కనపడవచ్చు, కానీ సమస్తము ఆ నారాయణుడే అనేటువంటి భావం ఆండాళ్ళకు తెలుస్తుంది. అందుకనే ఆమె భగవంతుని ఇలా స్తుతించింది. అండ్రి ఉలగ మడందా ఎడిపోట్రి సెండ్రంగు తెన్నెలంగే సెట్రా చిరల్ పోట్రి కొండ్ర చగడ ముదైత్తాయ్ పుగళ్ పోట్రి కండ్రు కుణిలా విరిందాయ్ కడల్ పోట్రి కండ్రు కుడయా వెడుతాయ్ గుణం పోట్రి వెండ్రు పగై కెడుక్కుం నిన్ కయ్యల్ వేల్ పోట్రి ఎండ్రెండు సేవకమే ఏత్తి పరిహుల్వాన్ ఇంద్రియాం బందో విరందే లోరుంబావాయ్. దేవతల రాజ్యాలను అపహరించిన బలి యొక్క అభిమానమును అణచడానికి వామనుడై బలి యాచించిన వెంటనే త్రివిక్రమణవై కఠినమైన ఈ లోకాలను కొలిచినవాడా, ఆనాడు కందిపోయిన సుకుమారమైనటి నీ దివ్య పాదారవిందాల నేడు నీకు మంగళమగుగాక. నిన్ను నమ్మిన సీతల లంకకు కొనిపోయి ఆమె కొరకై లంకకు వెళ్ళి సుందరమైన ఆ లంకానగరాన్ని నేలపాలు చేసినవాడా, ఆనాటి నీ బాహుబలానికి ఈనాడు మంగళమగుగాక. నీడ కొరకు ఉంచిన బండిపై శకటాసురుడు ఆవేశించగా ఈ శకటాసురుని కీళ్ళూడునట్లు కాలును చాపి తాకించిన నీ కళ్యాణ గుణకీర్తికి మంగళమగుగాక.
మాకు ఆధారమైనట్టి నిన్ను సంహరింపదలచి వచ్చిన ఇరువురిలో ఒకడైన వత్సాసురుని గోటి బిళ్ళవలే, రెండవ వాడైన కపిత్థాసురుని పైకి విసిరి ఇరువురును ఒకే మారు నేలకూల్చిన సమయాన ముందుకు జాపినని శ్రీ పాదమునకు మంగళమగుగాక. ఇంద్రుడు ఆకలి కోపముచే రాళ్లను వర్షించాడు. వాణి నుండి గోవులను గోపబాలను ఉద్ధరించడానికి గోవర్ధనగిరిని పైకెత్తి వీరందరిని రక్షించినటువంటి ఓ శ్రీకృష్ణ నీకు మంగళమవుగాక. స్వామి, మేమేమన్నీ అన్నా మా ప్రార్థన కాదు సాధనం, మరి నీ దయ అంతే, దయచూపుము అని కూడా ఆమె ఎల్లవేళలా కోరుకుంటూ ఉంటుంది. అందుకనే మరో పాశరంలో ఇలా అంది, ఊడారై వెల్లుం చీర్ గోవింద ఉందన్నైపాడి పరగొండుయాం బెరుసమ్మానం నాడు పొగుళం పరిశీనాన్నంట్రాక చూడగమే తోల్వళయే తోడే సెవిప్పువే పాడగమే ఎంద్రనయం అప్పలం యామణివో అడయుడుప్పోం మదన్ పిన్నే పాల్సోర మూడనై పెయ్దు ముడంగి వైవార కూడియిరుందు కుళిందే లోరుంబావాయ్. తన్ను ఆశ్రయించిన వారిని కూడా నీ మంగళ గుణగణాదులచే జయించినట్టు గోవిందుడా, నిన్ను స్తుతించి మాకు ప్రాప్తమైన నీ కైంకర్యలక్ష్మిని బడయుట అను ఘనసన్మానంతో పాటు ఈరోజు దేశమంతయు కీర్తినిచ్చునట్లు కరకంకణములు భుజకీర్తులు శ్రవణాభరణాలు కర్ణపుష్పాలు పాదాంగదములు మొదలగు సకల బంగారు ఆభరణాలను నీవు దగ్గరుండి ధరింపజేయగా ధరించుకుంటాం, నీకు నచ్చిన చీరలను కట్టుకుంటాం, ఆ తరువాత అన్నమును పెసరపప్పు కలిసిన పాలతో నిండిన క్షీరాన్నమును ప్రసాదముకు నీకు నివేదిస్తామని ఆ అండాళ్ళు అనుకుందట. గోవిందా ఎల్లవేళలా ఆమె మనసులో ఆ నామస్మరణ ఉండేది. ఆమె బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని వేదోక్తుంది కదా, అందుకనే అంటారు ఉందన్నై పాడి పరహుండు అనగా నిన్ను కీర్తించి పురుషార్థమును పొంది గురువునే సేవించవలను అని అర్థం. అటువంటి ఆ మహావిష్ణువుని ఎల్లవేళలా కీర్తిస్తున్నటువంటి ఆమె తాపః పుండ్రస్తథా నామ మంత్రో పూజశ్చ పంచమహా అమీహి పంచ సంస్కారాః పరమైకాంత్య హేతవః. పంచ సంస్కారం గురించి గోదాదేవి చాలా చక్కగా చెప్పింది, అది మనందరం తెలుసుకోవాలి. పంచ సంస్కారాలంటే ఏంది? ఒకటి, అగ్నితో తప్తము చేసిన శ్రీహరి యొక్క శంకర చక్రములు దాల్చుట, అంటే సమాసనం చేసుకుంటాం కదా అది. రెండవది ఊర్ధ్వపుంటు ధారణం. మూడవది మనం ఎవరిని చూసినా రామానుజ దాచన్ అని అనాలి. నాలుగవది నారాయణ మంత్రలాభం, ఎల్లవేళలా మనం శ్రీమన్నారాయణ నామమే జపిస్తూ ఉండాలి. చివరిగా దేవతార్చన. ఈ ఐదునే పంచ సంస్కారాలు అంటారు. అందుకనే వేదాల్లో అంటారు అహమన్నాదోహమన్నాదోహమన్నాద, నేను అన్నమును స్వీకరించేదను అని వేదము చెప్పిన అన్నమును బ్రహ్మము పరము ఒకటే. బంధుజనులతో చేసిన మృష్టాన్న భోజనమే తృప్తికరమైనది. ఆత్మబంధువులతో కలిసి భగవంతునికి సమర్పించిన ప్రసాదము అనుభవించు సౌభాగ్యం ఎంతటి వారికి కలుగుతుంది. అట్లా శ్రీహరిని అన్ని వేళలా కొలుస్తున్నటువంటి ఆమె ఇలా ఇంకో పాసనలో ఉంది, చిత్తం శిరుగాలే వన్నున్నై చేవిత్ ఉన్పుట్రా మరియడియే పోట్రం బురుళేళాయ్ పెట్రమ్మే కొన్నుం కులత్తెల్ పిరందు నీ కుట్రేవలెంగళై కొళ్ళామల్ పోహాదు ఎట్రై పరిహుళ్వాణ్ నందుహాన్ గోవిందా ఎట్రైక్కం ఏళ్ పిరవిక్కం ఉందొన్నోడు ఉట్రోమే యావో మునక్కే రామాక్షైవో మట్టణంగామంగళ్ మాట్రే లోరుంబావాయ్. ఈ పాసురంలో ఆండాళ్ శ్రీకృష్ణుడికి ఈ విధంగా విన్నవించుకుంది, గోవిందా వేకువనే మీ సన్నిధికి వచ్చి ఈ నెల రోజులు మిమ్మల్ని సేవించి మంగళము పాడాం, కేవలము ఈ వాద్యము పొంది వెనుదిరిగిపోవటం కాదు సుమి, పశువుల రక్షణే ప్రధానంగా భావించి కాలక్షేపము చేసిన మా అజ్ఞానమును క్షమించి తమరు మా అంతరంగదాస్యమును అంగీకరింపక తప్పదు సుమా, అన్ని జన్మల్లో మీ కైంకర్యమునందే మేము మెలుగునట్లు మీరు అనుగ్రహించవలను, భగవద్భక్తి తప్ప ఇతర కోరికలు మా మనసులో రాకుండా చూడండి, ఒకవేళ అటువంటి కోరికలు కలిగిస్తే వాటిని ఆదిలోనే తుంచివేసేయండి, గురువు శిష్యుని లేపి వేదము అధ్యాపనము చేయించినట్లు గోదాదేవి శ్రీకృష్ణుని లేపి వేదార్థమును అతనికి జ్ఞప్తికి తెచ్చుతున్నది. గోవింద నీ పాదపద్మములకు మంగళము పాడుట మాత్రమే మా ప్రయోజనము, ఒకవేళ మాకు తెలియకుండా మేమేదైనా కోరినట్లయితే
వాటిని సమూలంగా నాశనం చేయి. నీకు చేసే కైంకర్యము మాకు జన్మ జన్మలకు కలుగునట్లు అనుగ్రహించి తీరాలి స్వామి. ఈ సమయంలో గీతాచార్యుని ఉపదేశం జ్ఞప్తి తెచ్చుకోవాలి. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నాకు నీకు ఎన్ని జన్మలు గడిచినవో నీవెరుగు, కానీ నేను మాత్రం ఎరుగును సుమా. నిన్నే సదా అనుసరించుచు ఇతర కోరికలు దరికి రానీకు స్వామి. ఎల్లవేళలా నీ యొక్క సేవకురాలునై నిన్నే నాధునిగా చేసుకొని నా జీవితం ఎప్పుడు హర్షానుభవముతో గడచునో కదాయని ఆండాళ్ తన హృదయాన్ని తెలియజేసింది. ఆమె చివరిగా చివరి పాసురల్లో వంగక్కడల్ గడైంద మాధవ నైకేశవనై తింగల్ తిరుముగత్త చైనయార్ సెన్నిలరింగి అంగ పరగుండ వాట్రై అణిపుదవై పైంగమలర్ తందరియల్ పట్టవిరాన్ కోదసున్నా తెంగ తమిళ మాలై ముప్పదం తప్పామి ఇంగి పరిసురే పారి రెండు మాల్వరై తోన్ செங்கன் திருமுகத்த செல்வத் திருமாலால் எங்கும் திருவுரல் பெற்று இன்பருவரும் பாவாய். 30 பாட்டலுன்ன திருப்பாவை ஆத்யாத்மிக வாங்மயானிக்கே சிரோபூஷணம் லாண்டிது. ஈ திவ்யமைன பிரபந்தராஜம் சகல வேதாலக்கு கூட பீஜமும் திருப்பாவை. ஆண்டாள் தானு தாச்சி விடச்சினட்டுவண்டி மாலனன்னு ரெண்டு ரகாலுக அர்ப்பிச்சிந்தே சுவாமிக்கு. ఒకటి పూలమాల ఉచ్ఛిష్టముగా అందిస్తే అదే కావాలని తీసుకున్నాడు పెరుమాళ్ళు. రెండవది పాసురముల మాలిక, తాను అనుభవించినవన్నీ స్మరించి అవే పాటలుగా పాడింది. ఇది ఆమె ముఖోచ్ఛిష్టమే. ఆ పాటలను స్వీకరించి అవి నిజమేనని నిరూపించడానికే మానవ కన్యగా ఉన్న గోదాదేవిని అర్చా విగ్రహంలో శ్రీరంగనాథునిగా శ్రీరంగక్షేత్రంలో వివాహమాడి స్వామి తనలో ఐక్యం చేసుకున్నాడు. అందుకనే ఆమె పాడిన పాశురాలలో ఎక్కడ అతిశయోక్తులు కానీ అర్ధవాదనలు కానీ వ్యర్థ వర్ణనలు కానీ ఉండవు. ఈ చివరి ప్రాసురంలో ప్రబంధాన్ని కంఠస్థం చేసిన వారి కలిగే ఫలితాన్ని వివరిస్తుంది ఆండాళ్ మహాతల్లి. ఈ 30 పాశురాలు ఎవరైతే శ్రద్ధగా చదువుతారో వాళ్ళకి ఆండాళ్ళకు లభించిన పుణ్యమే లభిస్తుందని చెప్పబడుతుంది. గోపికలు మంగళం పాడి పర అనే వాద్యాన్ని లోకుల కోసం, భగవద్దాస్యాన్ని తమ కోసం పొందారు. ఈ విధి విధానాన్నంతా లోకాభరణమైన శ్రీ విల్లిపుత్తూరులో జన్మించి గోదాదేవి ద్రావిడ భాషలో ఈ 30 పాశురాలను మాలికగా కూర్చింది. ఈ పాశురాలన్నీ క్రమం తప్పక చదివినవారు ఆనాడు గోపికలు శ్రీకృష్ణునిని పొందిన ఫలాన్ని, గోదాదేవి వ్రతాన్ని ఆచరించాలని, ఆచరించి ఆమె పొందిన ఫలాన్ని కూడా పొందాలని కోరుకున్నది గోదాదేవి. ఇలా సాగుతున్న ఆండాళ్ ప్రేమకు మరి ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి ఆండాళ్ని శ్రీరంగానికి తీసుకురమ్మన్నాడు. అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను ఆండాళ్ని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయం అర్చకులను కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న శ్రీ విష్ణు చిత్తుని సంతోషానికి అవధం లేకుండా పోయింది. వెంటనే ఆండాళ్ని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగాన్ని బయలుదేరాడు పెరియాళ్ళు అనబడే విష్ణు చిత్తుని. అప్పుడు వారి రాకముందే తెలిసినటువంటి అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకెళ్లారు. పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన ఆండాళ్ అందరూ చూస్తుండగానే ఆ శ్రీరంగనాథినిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగినాడు ఆండాళ్ళకి విష్ణుమూర్తి కళ్యాణం జరుపుతారు. గోదా కళ్యాణం అంటూ ఉంటాం మనం. అట్లు గోదాదేవికి ఆండాళ్, అంటే ఆండాళ్ అంటే భక్తులు మేలు కోరుకున్నటువంటి ఆమె అని అర్థం. చూడి కొడుత నాచ్యార్ అంటే స్వామికి తాను ముడుచుకొని పూమాలలు ఇచ్చినది అనే పేర్లు వచ్చాయి ఆమెకి. మరి ఇంత అనన్య ప్రేమతో కూడినటువంటి గోదాదేవిని పెంచి పోషించి శ్రీరంగనాథునికి అర్పించిన ఆయన ఊరుకుంటాడా? ఆయనకి కొన్ని వరాలు ఇచ్చాడు. శ్రీరంగనాథుడు విష్ణు చిత్తుని చూసి నీవు దిగులు పడకు, గౌరవ పురస్కారంగా తిరుప్పరి పట్టము, శ్రీ షటకోపము, తోమాల ఇచ్చి ఆయన్ని కూడా సత్కరించి అనుగ్రహించినటువంటి సన్నివేశం ఆహా.
ఎన్నిసార్లు తలుచుకున్నా చెప్పుకున్నా తనివి తీరనిది. అటువంటి గోదా దేవి గురించిన చరితను ఆండాళ్ హృదయాన్ని నాకు తోచిన విధంగా మీకు తెలియజేసుకున్నాను. మంగళం. సంత శ్రీరంగ పృథ్వీశ చరణత్రాణ శేఖరాః జయంతి భువనత్రాణ పద పంకజరేణవః స్వోచ్చిష్ట మాలికాసక్త గంతబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. ఇటువంటి అవకాశాన్ని కల్పించిన ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ డైరెక్టర్ గణేష్మూర్తి గారికి, నాతో పాటు ఉపన్యాసం ఇచ్చినటువంటి కేటీవీ రాఘవన్ గారికి, ఈరోజు అధ్యక్ష స్థానం వహించి నన్ను ఉత్సాహపరిచినటువంటి పొడిచేటి సీతారామాచార్యులు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఆండాళ్ భక్తులందరికీ కూడా నా నమస్తుమాంజలలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శుభం భూయాత్.